శ్రేయో నహ్యరవింద లోచన మనఃకాంతా ప్రసాదాద్రుతే సంశ్రుత్యక్షర వైష్ణవాద్భసునృణాం సంభావ్యతే కర్హిచిత్. యమునాచార్యుల వారు కాంతా స్తోత్రములో మహాలక్ష్మిని స్తుతించారు. మనుషులకు ఎప్పుడైనా పుండరీకాక్షుడి ప్రియురాలి అనుగ్రహం తప్ప సంసారంలోనైనా కైవల్యంలోనైనా పరమపదమందునైనా శ్రేష్టమైనది ఏదీ కనిపించదని దీని అర్థం. నిజమే, మానవులకు లక్ష్మీ అనుగ్రహం అవసరమే. అయితే సంపదలు బాగా పెరిగి సంస్కారము పెరగకపోతే ఆ సంపద అహంకారానికి, దుష్ప్రవర్తనకు దారితీస్తుంది. దుష్ప్రవర్తన వల్ల సంపద నశిస్తుంది. అందుకే ధన సంపత్తితో పాటు సంస్కార సంపత్తిని మహాలక్ష్మి అనుగ్రహంగానే భారతీయులు భావిస్తారు. సంపాదనతో పాటు సంస్కారం పెరిగినప్పుడే ధనాన్ని మంచి కార్యాలకు వినియోగించి దేశ సౌభాగ్యానికి, ముందు తరాల అభివృద్ధికి తోడ్పడవచ్చు. అదే నిజమైన లక్ష్మీ అనుగ్రహం.